నమస్కారం. నాకు ఆహార ధర్మాలను ఆరోగ్య ధర్మాలను నేర్పించిన గురుదేవులకు నమస్కరిస్తూ ఇప్పుడు చెప్పబోయే అంశం, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ వంటలను ఎలాంటి నీటితో వండుకోవాలి. ఇది ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియని సమస్య. ఎలాంటి నీళ్ళండి, అందరూ వండుకునేది ఒకటే కదా, ఎవరికి ఏ నీళ్ళు ఉంటే అది వండుకుంటారు, అలాంటి నీటితోనే వండుకుంటాం అని చెప్తుంటారు. సాధారణంగా అందరూ చేస్తుండేది అదే. ఒకవేళ మీకు బాగా డబ్బులు ఉన్నట్లయితే ఫిల్టర్ కొనుక్కొని ఫిల్టర్లో వండుకుంటుంటారు, ఆ ఫిల్టర్ వాటర్తో. అంతేగాని ఎలాంటి నీరు? అసలు ఇక్కడ రోగాలు రావడానికి కారణాల్లో ప్రధానంగా నీరు, ఆహారం, గాలి. గాలి అనేది మనం ఏం చేయలేము. మనం ఎంతటి పరిశుద్ధమైన గాలిని పీల్చుకోగలుగుతాం, మనకు అవకాశం ఉన్నది మాత్రమే జరుగుతుంది. ఆహారం అయితే మీరు తప్పనిసరిగా ఉడికిస్తారు, ఏ ఆహారమైనా ఉడికించి ప్రాసెస్ చేస్తారు కాబట్టి దానిలో ఏ బ్యాక్టీరియా ఉన్నా, ఏ ఫంగస్ ఉన్నా, వైరస్ ఉన్నా, ఏది ఉన్నా సరే కిల్ అయిపోతుంది. మరి మీరు నీరు వాడుకుంటారు కదా తాగడానికి, అలాగే వంటలు వండడానికి కూడా మీకు నీరు కావాలి. ఈ నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా, ఎలాంటి ఫంగస్, ఎలాంటి వైరస్ లేకుండా ఉండే నీటిని ముందు మీరు తయారు చేసి శుద్ధి చేసి దానితో మాత్రమే మీరు వంటలు వండుకోవాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎలాగో నీళ్ళను పోస్తే వంటలోనే కలిసిపోయి ఉడికిపోతుంది కదా, అక్కడే మరుగుతుంది కదా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాని డెడ్ మెటీరియల్ కానీ, అంటే బ్యాక్టీరియా యొక్క డెడ్ మెటీరియల్ కానీ లేదా ఆ ఫంగస్ కానీ ఏదైనా సరే, ఆ డెడ్ మెటీరియల్ మీరు పోసిన నీటిలో ఉన్నట్లయితే అది కూడా మన ఆహారంతో పాటు కలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు శుద్ధమైన నీరును పోయడం లేదు. ఈ మలినాలు ఉన్న, అంటే బ్యాక్టీరియా వైరస్లు ఉన్న ఈ నీటిని మాత్రమే మీ వంటల్లో వాడుతున్నారు. ఇది ఏంటి, ఫిల్టర్లో వాడే వాళ్ళకి. ఇంకా సాధారణంగా ఏదైతే మనకు కుళాయి ద్వారా వస్తుందో, బావి ద్వారా వస్తుందో, లేదా మనకు మున్సిపల్ వాటర్ సప్లై అవుతుందో, ఆ నీటిని అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళి మీరు వండేస్తున్నారు. ఇలా వండినట్లయితే మనకు ఆ మలినాలు దాంతోనే ఉండడం వల్ల మన ఆహారం శుద్ధమైన ఆహారం అవ్వదు. ఇంకొకటి ఏంటంటే, మీరు శుద్ధి చేసిన తర్వాత ఆ నీటిని 24 గంటల లోపే వాడుకోవాలి. ఈ విషయం ఎవరికి తెలియదు. అందుకని మీరు ఇకపై నుంచి ఆరోగ్యకరంగా ఉండాలంటే, మీకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు వాడుకునే నీళ్లు ఏదైనా సరే, అంటే వంటలకు కానీ తాగడానికి కానీ, మరిగించి చల్లార్చి 4 గుడ్డలతో వడబోసి ఆ నీటితోనే మీరు వండుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు నీరు తీసుకున్నప్పుడు కూడా మొదటే 4 మడతలతో వడబోసిన నీటిని తర్వాత మరిగించండి. మళ్ళీ చల్లారిన తర్వాత కూడా వడబోసేటప్పుడు అప్పుడు 4 మడతలతో వడబోయండి. ఇలా 2 సార్లు మీరు వడబోస్తేనే మీకు ఆ నీరు పరిశుద్ధమవుతుంది. అలాంటి నీటిని వాడినట్టయితే మీకు తేడా తెలుస్తుంది. మీరు 1 నెల రోజులో 2 నెలలో చేసి చూడండి, మీకు ఎంత బాగా తెలుస్తుందో. ఈ నీళ్ళు అయితే మీరు వంటలు వండినట్లయితే మీకు ఏమాత్రం కఫం తయారవ్వదు, వచ్చినట్టు అనిపించదు, దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏవీ రావు, చాలా హెల్తీగా ఉంటారు. మీరు మళ్ళీ మరిగించి చల్లాల్సిన నీటినే తాగుతున్నారు. ఈ రెండు మీరు సక్రమంగా పాటించినట్లయితే మనకు రోగాలు రావు. ఇంకోటి ఏంటంటే, మనకు నీళ్ళలో చాలా రకాల నీళ్ళు ఉన్నాయి. బావి నీరు, బోర్ నీరు, మున్సిపల్ వాటర్, చెరువు నీరు, నది నీరు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో ఉత్తమమైన నీరు ఏంటి? ఉత్తమమైనది, మధ్యమైనది, అధమమైనది అని 3 రకాల నీళ్లు మనకు సాధారణంగా లభ్యమవుతున్నాయి. ఈ ఉత్తమమైన నీటిలో ప్రధానమైనది వర్షపు నీరు. కింద పడకుండా పట్టుకున్న నీరు మాత్రమే వర్షపు నీరు. కింద పడిన తర్వాత మళ్ళీ దాని గుణం మారిపోతుంది. మీరు వర్షం ద్వారా వచ్చే నీటిని వడిచిపట్టుకోవాలి. ఎలా వడిచిపట్టుకోవాలి? మీ బిల్డింగ్ మీద పడిన నీటిని శుభ్రం చేసి ఉంచి, బిల్డింగ్ అంతా మొత్తం శుభ్రంగా ఉంచి, వర్షం వచ్చినప్పుడు ఆ నీటిని అంతా మీకు సంపులోకి వచ్చి ఒకేసారి చేరేటట్టు ఏదైనా పైప్ లైన్ తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే ఆ వర్షపు నీరు శుద్ధమైంది. కానీ అది మొదట పడినప్పుడు మాత్రమే. మళ్ళీ మీరు దాన్ని వాడుకోవాలంటే మరిగించి చల్లార్చి వడపోసుకునే వాడుకోవాలి. ఇక భూమి మీద పడినది అంటే మనకు దుర్లుతో వెళ్ళి ఉంటుంది. ఏంటి, నది నీళ్లు, చెరువులకు వచ్చే నీళ్లు, ఇవన్నీ కూడా మనకు ఇంకా మలినాలన్నీ కలిసిపోయి చెరువుకు కానీ నదులకు కానీ చేరుతాయి. ఇది మధ్యమం, ఉత్తమమైనది కాదు, ఇది మధ్య రకమైనదే. ఈ నీటిని కూడా
మనము మరిగించి చల్లార్చి వడగోసుకునే వాడాలి. కానీ రుచిలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఈ రెండింటిలోనూ తేడా ఉంటుంది. ఇంకా అర్థమైంది అంటే ఎక్కడా లభ్యం కాని పరిస్థితుల్లో బావి నీరు కానీ బోర్ నీరు కానీ వాడుకోవచ్చు. ఇది భూమి పొరలోకంతా వెళ్ళి దాంతో ఏమైనా చేరి ఉండొచ్చు, ఫ్లోరైడ్ చేరి ఉండొచ్చు, ఇంకేమైనా మినరల్స్ రకరకాలవన్నీ చేరి ఉండొచ్చు, దాంతో ఉపయోగపడే ఉండొచ్చు, ఉపయోగపడని ఉండొచ్చు. కాబట్టి ఇది అర్థమైంది, తప్పని పరిస్థితుల్లో ఈ నీటిని వాడండి. కానీ మీకు అవకాశం ఉన్నట్టయితే మీరు వర్షపు నీటిని పోగు చేసుకొని ఒడిసి పట్టుకొని ఆ నీటిని మరిగించి చల్లార్చి వడపోసుకొని నిత్యం వాడుకుంటున్నట్లయితే మీకు ఏ రోగాలు రావు, ఎలాంటి రోగాలున్నా తగ్గుతాయి. అసలు చెప్పాలంటే ఈ నీరు తాగుతుంటే షుగరు, బీపీ, అస్తమా, థైరాయిడ్ ఇలాంటివి ఏమున్నా సరే చాలా బాగా తగ్గుతుంది. మీరు వాడి చూడండి. ఈ వాడుతున్న వాళ్ళ అనుభవంతో నేను చెప్తున్నాను ఈ విషయం. ఇంకా నాకు స్వయంగా నేనైతే ఏర్పాటు చేసుకునేంత శక్తి లేదు, కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు అలాంటివే నేను కూడా ఏర్పాటు చేసుకుంటాను. మీకు అవకాశం ఉండే వాళ్ళకి ఇలాంటి నీటిని పోగు చేసుకొని వాడుకోండి. మీ వంటల్లో కూడా మరిగించి చల్లార్చిన నీటినే వాడండి. మీకు ఎలాంటి అనారోగ్యము దరిచేరదు. నమస్కారం.